మై నేమ్ ఇస్ ఎంటి సాయిబ్ హుసేన్ ఫ్రమ్ నాగలపేట. మై క్వాలిఫికేషన్ ఇస్ బిఎస్సి మ్యాథ్స్. ఐఎమ్ డూయింగ్ వన్స్ అపాన్ ఏ టైమ్ గ్రేట్ కిక్కర్ ఇన్ మై విలేజ్ అండ్ ఐఎమ్ రిటన్ ద స్మాల్ స్మాల్ పోయెట్రీ అబౌట్ ద సొసైటీ. ఈ విశ్వం ఆవిర్భావం గురించి ప్రఖ్యాత భౌతిక భూగోళ ఖగోళ శాస్త్రవేత్త అయిన స్టీఫెన్ విలియం హాకింగ్ ఒక గొప్ప సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అసలు ఈ విశ్వంలో జీవం ఏ విధంగా ఆవిర్భవించింది, దాని గురించి కొన్ని సంవత్సరాల పాటు పరిశోధన చేసి ఒక అద్భుతమైన సిద్ధాంతాన్ని కనుగొన్నాడు. ఈ విశ్వంలో జీవం యొక్క పుట్టుక ఏ విధంగా ఏర్పడిందంటే, స్టీఫెన్ విలియం హాకింగ్ సిద్ధాంతం ప్రకారం ఒక పదార్థము పరిణామ క్రమంలోనే జీవంగా ఏర్పడినది. ఈ సిద్ధాంతము ఆధారంగానే జీవం ఏర్పడినదని సైంటిస్టులు అందరూ ఒప్పుకున్నారు. ఒక పదార్థం ఏర్పడినది, ఆ పదార్థం జీవ పదార్థంగా మారినది, జీవ పదార్థం ఏకకణజీవిగా మారినది, ఏకకణజీవి బహుకణజీవిగా మారినది, బహుకణజీవి వివిధ రూపాలుగా మారుతూ వివిధ జీవాలుగా మారుతూ చాలా రకాల జీవులుగా ఏర్పడ్డాయి. ఇది స్టీఫెన్ విలియం హాకింగ్ సిద్ధాంతం. స్టీఫెన్ విలియం హాకింగ్ ఏమంటాడంటే, ఈ విశ్వం తనను తాను ఏర్పరచుకుంటుంది, ఈ విశ్వం తనను తాను నాశనం చేసుకుంటుంది, ఈ విశ్వాన్ని సృష్టించడానికి దేవుడు అవసరం లేదు, ఎందుకంటే దేవుడు అనేది కేవలం ఊహాజనిత పదార్థము, దానికి ఆధారాలు లేవు. చెత్తతోటైనా కణితే తయారు చేయవచ్చు, చెత్తనే నిజం, దానితో విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు, దేవుడు అనే అబద్ధం, దాని ఉపయోగం లేదు. దేవుని గురించి స్టీఫెన్ విలియం హాకింగ్ సిద్ధాంతం ఏంటంటే, కనికి రాని చెత్త వ్యర్థ ఊహాజనిత వ్యర్థం పేరే దేవుడు. అది డెఫినేషన్ ఆఫ్ ద స్టీఫెన్ విలియం హాకింగ్. ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆఫ్ స్టీఫెన్ విలియం హాకింగ్ థియరీ, దిస్ యూనివర్స్ కెన్ క్రియేట్ బై ద హిమ్సెల్ఫ్ అండ్ డిజాస్టర్ బై ద హిమ్సెల్ఫ్. నో బడీ కెన్ క్రియేట్ బై దిస్ యూనివర్స్. నో నీడ్ గాడ్ ఫర్ దిస్ యూనివర్స్. దిస్ ఇస్ ద స్టీఫెన్ విలియం హాకింగ్ థియరీ. He is a Nobel Prize winner.